Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan nu copy kodutuna Pawan Lokesh prayojanam untunda rendu vishayalalo janasena adhineta Pawan Kalyan Telugudesam party pradhana karyadarshi Nara Lokesh chala busy ga kanipistunnaru intaki avi ye vishayamlo ante chanipoyina vari kutumbalanu paramarshinchadamlo ఆత్మహత్యలు చేసుకున్న కౌల రైతుల కుటుంబాలకు పరిహారం అందించడం, కుటుంబ సభ్యులను ఓదార్చడం పేరుతో పవన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు కర్నూలు, పశ్చిమ గోదావరి, అనంతపురం, బాపట్ల జిల్లాల్లో పవన్ పర్యటించారు. ఇదే విషయమై లోకేష్ కూడా చనిపోయిన వారి కుటుంబాలను కలవడం, కాస్త ఓదార్పు మాటలు చెప్పడానికే పర్యటిస్తున్నారు. చనిపోయిన పార్టీ కార్యకర్తలు, అత్యాచారాల్లో చనిపోయిన వారి ఇళ్లకు, అత్యాచార బాధితురాళ్ల ఇళ్లకు లోకేష్ ఎక్కువగా వెళుతున్నారు. వీరిద్దరి వరుస చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా ఫాలో అయిపోతున్నట్లు అనుమానంగా ఉంది. జగన్ కూడా ఒకప్పుడు ఓదార్పు యాత్రలు చేసిన విషయం గుర్తుంది కదా. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మృతి కారణంగా చనిపోయిన ఆత్మహత్యలు చేసుకున్న అభిమానుల కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి జగన్ కలిసి వచ్చారు. అప్పట్లో జగన్ చేసిన ఓదార్పు యాత్రలు రాష్ట్రంలో పెద్ద సంచలనం. దాని కారణంగానే పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో విభేదాలు మొదలయ్యాయి. చివరకు జగన్ పార్టీని వదిలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే. అప్పట్లో జగన్ యాత్రలే తర్వాత వైసీపీ ఏర్పాటుకు భేజమేసింది. ఓదార్పు యాత్ర చేయడం, సోనియాని ధిక్కరించి పార్టీ వదిలి బయటకు రావడమే జగన్ అంటే జనాల్లో ఒక రకమైన క్రేజ్ మొదలైంది. అలాంటిది సేమ్ టు సేమ్ అలాంటి యాత్రలనే ఇప్పుడు పవన్ లోకేష్ ఫాలో అవుతున్నట్లే అనుమానంగా ఉంది. కానీ అప్పట్లో జగన్ చేసిన ఓదార్పు యాత్రకు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న యాత్రలకు చాలా తేడాలున్నాయి. అచ్చంగా వైఎస్ అభిమానుల కోసమే అప్పట్లో జగన్ యాత్ర చేశారు. కానీ ఇప్పుడు కౌలు రైతుల యాత్ర వివాదాస్పదమైంది. ప్రభుత్వం పరిహారం ఇచ్చినట్లు చెబుతోంది. కుటుంబ సభ్యులు కూడా పరిహారం అందిందంటున్నారు. కానీ పవన్ మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు చేసేస్తున్నారు. అలాగే వ్యక్తిగత గొడవల్లో చనిపోయిన కార్యకర్తలను కూడా ప్రభుత్వమే చంపేసిందంటూ లోకేష్ నానా గోల చేస్తున్నారు. మరి ఈ యాత్రలు వీళ్లకు వర్కౌట్ అవుతాయా?